नमस्ते सीएमआर एक्सक्लूसिव पेళ్లి పుస్తకం కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు పెళ్లి పుస్తకం కార్యక్రమంలో మనం కలుసుకోబోయే వ్యక్తి తాను నమ్మిన సిద్ధాంతాలను కట్టుబడి ఆ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంలో తాను ఏమి సంపాదించుకున్నాను అని చూడకుండా జనానికి ఏమి చేస్తున్నాను అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్న రచయిత ప్రముఖ జర్నలిస్ట్ హేతువాది మానవవాది శ్రీ ఇన్నయ్య గారు అలాగే వారి సిద్ధాంతాలతో ఏకీభవించి వారి జీవితంలోకి వచ్చిన వారి జీవిత భాగస్వామి శ్రీమతి కోమల గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ అట్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గా రిటైర్ అయ్యారు। వారిద్దరి పెళ్లి పుస్తకం నుంచి కొన్ని ముచ్చట్లు చూద్దాం। मनसे बंधमु ममते समते मंगलवाद्यम। नमस्ते इन्नय्य गारु। नमस्ते कमल गारु। मी इधर तोली परिचय एप्पुडु जरिगिंदंडी अदि पेळ्ळि की एला दारि तीसिंदि चेप्तारा। विच इयर वाज दिस? 1964 लो मा पेळ्ळि जरिगिंदि। ओके अंडि। ई पेळ्ळि की इद्दरु प्रधानमैन संधानकर्तलु उन्नारु। सुप्रसिद्ध आवल सामसरा गारु, आवल गोपालकृष्णमूर्ति गारु इधर ये वालूर मूलपूर तेनाल तालूका गुंटूर जिल्ला। सो नेनु ह्यूमनिस्ट उद्यम अप्पटिके उन्नानु उंटूने तर्वात सामसरा गारु आ उद्यम अप्पटिके उन्नारु आयन कूडा। सो आयन इधर पे जैसे बहुत ना बैकग्राउंड अंत कनक आयन की आम बैकग्राउंड अंत कनक आ दृष्टि आय चला ऐडियल उठी आय सजेस्ट अट्ला मे आये दी मैं इधर परचय ह्यूमनिस्ट को रैडिकल आलोचिस्टर का सांप्रदायबद्ध मैं पे चूपल पेदवा कलव इलावी जरिए आयने के अम्मा परचय वी चूसी माटाते बहुत इधर पे चुस्क बहुत एंकंटे इधर बैकग्राउंड कनक अट्ला कल आयने आये दर आये समक्ष उद्योग आलरेडी पे हॉस्टल युति मंडल उदा అక్కడికి తీసుకొచ్చారు సామసిరావు గారు ఇన్ని మా ఫాదర్ వచ్చారు ఊర్ నుండి ఇని మాట్లాడలేదు నేనే మాట్లాడలేదు సామసిరావు గారే నన్ను హాస్టల్ ఎట్లా ఉంటది భోజనాలు ఎలా ఉంటాయి అని ఊరికే నా మాట ఆయనకు వినిపించాలని చెప్పి అడిగారు ముఖ్యంగా ఫాదర్ కుటుంబంలోని సభ్యులంతా కూడా ह्यूमनिस्ट थाट कल वाళ్ళు సంప్రదాయాలు సంస్కృతి గౌరవించినప్పటికి చాందసం మూఢ నమ్మకాలు లేనటువంటి కుటుంబం ఉదారమైనటువంటి కుటుంబం ఆ విధంగా నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు తెలుసు మా ఊరే గనక సరే నీ సంగతి నాకు తెలుసు గనక బాగా ఉంటుంది మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటా అని దృష్టితో అట్లా చెప్పారు। అప్పటికే మీరు చాలా ఉత్సాహంగా స్టూడెంట్ యాక్టివిటీస్ లో కానివండి ఈ హ్యూమనిస్ట్ అండ్ రాడికల్ యాక్టివిటీస్ లో ఉన్నారు కదా మీరు। అవునండి। డిడ్ యు ఎవర్ డిసైడ్ దట్ ఐ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి ఐ హావ్ టు సెట్ అప్ ఎ ఫ్యామిలీ ఆఫ్ మై ఓన్ అని అనుకున్నారా? అనుకున్నాను అప్పటికే అనుకున్నా। ఓకే అంటే సాధారణంగా ఎక్కువ ఉద్యమాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ మూమెంట్ లో బయటికి వెళ్తున్న వాళ్ళకి దృష్టి ఉండదు కదా? నాకు అట్లా లేదు కానీ అదే నేను व्यक्ति इधर और भावा आदर्श इंका बल पनचे उद्यम चेयर का इंट्लो कल उठा की अनेक विषया मुझे पोटा वीलुटे दृष्टि उपयोगस्ट चुस्काली अने उ నేను 27వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాను యాక్చువల్ గా। అప్పటికి నేను టీచర్ గా చేశాను కొద్ది రోజులు స్టూడెంట్ గా చేశాను ఉద్యోగంలో మాత్రం స్టూడెంట్ గా